ఉదయం 5 గంటలకి దగ్గరలో ఉన్న హొసూర్ ఫ్లవర్ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేద్దామని నేను నా ఫ్రెండ్ వెళ్ళాం. మనకి కనిపిస్తున్నవన్నీ ముందు రోజు రాత్రి విడిపూలుకొని దాని తర్వాత ఇలా మాలలు కట్టి పొద్దున్నే తీసుకొస్తుంటారు. ఇక్కడికి దగ్గరలో బెంగళూరు ఉండటం వలన ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీగా ఉంటుంది. దీనికి ముందు రోజే బ్యాగ్స్లో విడిపూలను తీసుకొని దాని తర్వాత ఇలా బండిల్ బండిల్స్గా తయారు చేస్తారు. ఇప్పుడు మనం బోనాల్లో పెట్టుకుంటాం కదా, సో అలా రౌండ్గా పెడతారు, పూలకి ఎక్కువ డ్యామేజ్ అవ్వకూడదని. ఇక్కడ ఎక్కువగా వాడేది చామంతి అయితే, కానీ చాలామంది ఇష్టపడేది మాత్రం మల్లెపూలు. అంటే ఈ మల్లెపూలు అంటే నాకు కూడా కొంచెం స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది, ఎందుకంటే నా పేరుకి మీనింగ్ అదే కాబట్టి. ఇది మొత్తం ఒక ఫ్యామిలీ టైప్లో ఉంటుంది, అంటే ఒకళ్ళ దగ్గర అయిపోతే కనుక నెక్స్ట్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవి తీసుకుంటారు. అండ్ ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉన్నాయో దాని తర్వాత వాళ్ళ దగ్గర నుంచి షేర్ చేసుకొని, అంటే మొత్తం కంప్లీట్గా అందరి దగ్గర కంప్లీట్ అయిపోయిన తర్వాతే వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్తుంటారు. మీరు కనుక మార్నింగ్ ఫ్లవర్ మార్కెట్కి వెళ్తే మనకి రకరకాల క్యారెక్టర్స్ కనిపిస్తుంటారు. అండ్ స్మెల్ చాలా బాగుంటుంది, ఒకటి డబ్బులు, రెండోది ఫ్లవర్స్. ఇవి రెండు మనం ఈ మార్కెట్లో బాగా గమనించవచ్చు. అంటే మార్నింగే కదా జనాలందరూ యాక్టివ్గా ఉంటారు, చాలా ఫ్రెష్గా ఉంటారు. అండ్ స్మెల్ కూడా మనకి చాలా బాగా వస్తుంది మార్నింగ్ టైంలో. అండ్ ఫ్లవర్స్ కలర్ ఒరిజినల్ కలర్ మనం అప్పుడే చూడొచ్చు. నార్మల్గా ఒక 10 దాటిన తర్వాత ఏంటంటే కొంచెం వడబడిపోతాయి, అండ్ దాంట్లో ఉన్న నీటి శాతం కూడా తగ్గిపోతుంది కదా, అందుకని కొంచెం అంటే చూడడానికి అంత అట్రాక్టివ్గా ఉండవు. కానీ ఈ టైంలో మాత్రం ఫ్లవర్స్ ఆ స్మెల్ ఆ రోడ్ల మీద నడుస్తుంటే చాలా మంచి ఫీలింగ్ వస్తుంది మనకి. అండ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళు కలర్స్ బాగా మెయింటైన్ చేస్తుంటారు, అంటే ఎల్లో, పింక్, లేకపోతే ఇది రోజెస్ డీప్ రెడ్ చామంతిలో 4-5 రకాలు ఉన్నాయి. ఇంకొకటి బంతిపూల్లో కూడా అలాగే ఉన్నాయి. సో కనకాంబరాలు ఒకటి, అంటే ఈ కలర్స్ అనేవి చాలా బాగా మెయింటైన్ చేస్తారు. దాంతోపాటు గ్రీన్ కోసం తులసిని ప్రిఫర్ చేస్తారు ఇక్కడ. సో ఇక్కడ మూరలు ఎక్కడిస్తారు, ఇలా కొలిచేదాన్ని బార్ అంటారు. ఆ బార్ వచ్చేసి మనకి అంటే పూలను బట్టి రేట్లు మారుతూ ఉంటుంది. ఇక్కడ ఈయన తయారు చేస్తుంది పెద్దదండ. ఈయనకి ఎంత 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందంట. ఈయనకి అంటే ఒక 10 నిమిషాల్లో ఒక దండని కట్టేస్తాడంట. సో ఆయన మార్నింగ్ టు ఈవినింగ్ ఇదే వర్క్ ఉంటుందని ఆయన చెప్పాడు. సో ఇలా చేసినవి ఏంటంటే గుళ్ళకి లేదన్నా ఏమైనా ఫంక్షన్స్కి అలా ఉంటాయి. ఆయన చేసిన ఇంతకుముందు చేసినవన్నీ ఆయన ఫొటోస్ తీసి మాకు చూపిస్తున్నాడు, ఇలా కూడా చేస్తాము అన్నది. అండ్ మోస్ట్లీ ఇవి టెంపుల్స్కి వెళ్తుంటాయి. అంటే వీళ్ళ స్కిల్స్ మనం కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు అంటే ఒక దండ సగం అయిపోయి ఉంటుంది. దీన్ని పన్నీరాక అంటారు, ఇది మంచి స్మెల్ వస్తుంది. అండ్ వీళ్ళు దండ మధ్యలో కూడా వేస్తుంటారు. సో ఇలా కొలిచేదాన్ని బార్ అంటారు, అంటే బార్కి ఒక ప్రైజ్ ఉంటుంది ఫ్లవర్ని బట్టి. వీటిని అయితే కనకాంబరాలు అంటారు, అంటే మ్యాక్సిమం సౌత్ పీపుల్కి తెలుస్తుంది. ఈ పుడ్డోడు ఎర్లీ మార్నింగ్ వస్తాడంట వాళ్ళ మమ్మీ వచ్చినప్పుడు, అంటే 4 గంటలకు ఏమై ఉంటుంది. వాడు ఎంత నీట్గా రెడీ అయ్యి స్నానం చేసి బొట్లు పెట్టుకొని చూడండి ఎలా కూర్చున్నాడు. అండ్ కెమెరా కల తప్ప ఎక్కడ చూడట్లా. ఈ పింక్ వాటిని కస్తూరి అంటారు. మార్నింగ్ ఈవినింగ్ టైము వీళ్ళు ఆర్టిఫిషియల్ లైట్స్ పెట్టుకుంటారు కొంచెం బాగా కనపడడానికి. ఇవైతే బార్ 50 రూపీసే. దీంతోపాటు బంతిపూలు కొన్ని రకరకాలుగా ఉంటాయి, అవి కూడా బార్ 50 రూపీస్ ఉంటుంది. అంటే ఒక రెండు చేతులతో ఒక ఈ మిడిల్ గ్యాప్లో వచ్చే వాటిని ఒక బార్ అంటారు. వీళ్ళిద్దరూ అయితే కనుక ఆల్రెడీ ఉన్నాయి కదా కట్టిని, అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ అవి కడుతూ ఉంటారు. సో అలా ఫ్రంట్లో అయిపోయేకుంది ఇలా బ్యాక్లో వీళ్ళిద్దరు కూర్చొని కడుతూ ఉంటారు. ఇప్పుడున్న జనరేషన్స్లో ఎంతమందికి ఇలా పూలు కట్టడం వచ్చారాదో, కానీ మా టైంలో అయితే ప్రతి ఒక్కరికి వచ్చేది. అండ్ మాకు కాంపిటీషన్స్ కూడా జరిగాయి, ఇలా ఎవరు స్పీడ్గా కడతారు అండ్ ఎంత నీట్గా కడతారు అన్నది. ఇలా మధ్య మధ్యలో రోజ్ ఫ్లవర్స్ వేస్తారు, ఎందుకంటే కలర్ బాగుంటుంది కదా, వైట్, ఇంకోటి పన్నీర్ ఆకేస్తారు. దాని తర్వాత ఈ రోజ్ ఒకటి వేస్తారు, చిన్న చిన్న రోజెస్. ఇవి వీడు వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తున్నాడు. అండ్ ఆల్రెడీ కొన్ని ఉంటాయి కదా ఫ్లవర్స్, అవన్నీ తీసుకెళ్ళి ఇస్తున్నాడు. అండ్ చాలా డెడికేటెడ్ పర్సన్ ఈ అబ్బాయి అయితే. సో మార్నింగ్ టు వాళ్ళ మమ్మీ ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు ఉంటాడంటే, ఎలాగో ఆన్లైన్ క్లాసులు కూడా లేవు కాబట్టి ఇంకా తిని కూడా వర్క్ చేస్తున్నాడు. నిజంగా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే బాగుంటుందేమో, అంటే ఎవరైనా చెప్తే అది చేయొచ్చు. ఇలా తాడి చెట్లలో పెరిగిన తర్వాత కొన్ని కొన్నిసార్లు అసలు ఏం చేస్తున్నామో ఏం చేయాలో కూడా అర్థం కాని కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటాం మ్యాక్సిమం. ఈ బుడ్డోడిని చూస్తుంటే నాకు ఎందుకో ఫ్యూచర్లో ఫ్లవర్స్ని వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేసేది వాడిలా కనిపిస్తున్నాడు. మరి ఏమొద్దుతో చూడాలి, వీడు పెద్దయినాక ఈ వీడియో చూస్తే కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. ఈవిడ మా శివగామి అమ్మ, అంటే అందరికి అమ్మలా బిహేవ్ చేస్తుంటుంది. నా రూమ్మేట్ కయల్, నేనే కావాలని నాకు ఇలా వీడియో తీయాలి, సో నువ్వు వెళ్ళి అలా చెయ్యని అంటే అలా కొలు అని చెప్పాను. దాని తర్వాత మూరెంతమ్మా అని అడిగితే పక్కన వాళ్ళు కూడా తను అమ్మేదాన్నేమో అనుకున్నారు.
ఇప్పుడు కొంచెం లైటింగ్ వచ్చింది కదా, ఇప్పుడు కలర్స్ అన్నీ చాలా బాగా కనిపిస్తాయి. అండ్ మార్నింగ్ ఆ వైబ్స్ వచ్చేసి చాలా పాజిటివ్గా ఉంటాయి అక్కడ మొత్తం, అంటే చాలా న్యాచురల్గా ఉంటుంది ఆ ప్లేస్ మొత్తం, అంతే అంటే సన్లైట్ వచ్చేంత వరకు కూడా. ఇది మొత్తం ఒక స్ట్రీట్ ఇప్పుడు కనిపిస్తుంది కదా, సో దీని దగ్గరే బస్ స్టాండ్ ఉంది. సో అటు ఇటు వెళ్తూ ఉంటాయి కార్లు, అంటే మొత్తం ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది ఇంకొంచెం టైం పోతే. అందుకని ఇక్కడ ఫ్లవర్స్ ఎన్ని వచ్చినా కానీ అంటే స్పీడ్ స్పీడ్గా అయిపోతుంటాయి, జనాలు ఎక్కువ మంది వస్తుంటారు అండ్ మార్కెటింగ్ కూడా బాగా జరుగుతుంది ఇక్కడ. అండ్ ఫ్లవర్స్ కాబట్టి ఇక్కడ మొత్తం అందరూ భక్తులే ఉన్నారు, సో దేవుళ్ళకి మ్యాక్సిమం యూజ్ చేస్తారు. అండ్ చిన్న చిన్న పార్టీలు ఫంక్షన్స్ అయినా కానీ వీళ్ళు అంటే మొత్తం ఫ్లవర్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. మీలో ఎవరికన్నా మూడ్ బాగాలేనప్పుడు మార్నింగే మీ దగ్గరలో ఉన్న ఫ్లవర్ మార్కెట్స్కి వెళ్ళిపోండి. ఫ్లవర్ మార్కెట్స్ లేవంటారా, అక్కడ దగ్గరలో ఎవరో బుట్ట పెట్టుకొని అమ్ముతుంటారు కదా, అట్లీస్ట్ వాళ్ళ దగ్గరికైనా వెళ్ళిపోండి. జస్ట్ వాటి సరౌండింగ్స్లో ఎందుకో కొంచెం బాగుంటుంది కూర్చోడానికి కానీ చూడడానికి కానీ, అది ఏంటో సంథింగ్ డిఫరెంట్ ఫీలింగ్. ఇలా కనిపించేవి ఇవి దండలు. ఇవి అంటే దీని వరకు సపరేట్ షాప్ ఉంటుంది ఒకటి, ఇలా ఇప్పుడు ఆయన కవర్లో ఇస్తున్నారు కదా, అదైతే 150 రూపీస్. ఇటు పక్కన పెద్దది ఉంది కదా, ఇదైతే చివర్లు అంటే ఎండింగ్ కట్టరు నేలకు తగులుతుందని. వాళ్ళు ఎప్పుడన్నా ఆర్డర్ ఇస్తే కనుక ఇలాగా వీళ్ళు ఆ దారాలతో అంటే కంప్లీట్ చేస్తారు ఎండింగ్ని, ఆ చివరిని ఫినిష్ చేసేసి దాని తర్వాత వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేస్తారు. ఇదైతే కనుక 250 రూపీస్, ఇక్కడ ఉన్న దాంట్లో హయ్యెస్ట్ ప్రైస్ ఇది ఒక్కటే. అండ్ ఇక్కడ కాబట్టి ఇలా దొరుకుతుంది, మన ఆంధ్రాలో లేకపోతే తెలంగాణలో అయితే చాలా రేట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. మరి ఇలాంటి విజువల్స్ లేదా ఫ్రేమ్స్ పెట్టినప్పుడు నాకు ఎడిటింగ్ చేసేటప్పుడు ఏమనిపిస్తుందంటే, అమ్మో మల్లిక నీలో చాలా టాలెంట్ ఉందే అనిపిస్తుంటుంది. ఏమో ఎవరికి తెలుసు, ఏదో ఒక రోజు నేను సినిమాల్లోకి వెళ్ళిపోవచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీ మిస్ అయిపోతుంది నన్ను. ఇది చూడండి అసలు ఎంత పొడుగుందో. నాకైతే ఇవన్నీ ప్రభాస్, రానా ఇలాంటి వాళ్ళకి వేస్తే వాళ్ళకి సరిపోతుందేమో అనిపిస్తుంది, అంటే చాలా హైట్ ఉంది. ఇవి మ్యాక్సిమం సినిమా రిలీజ్ అవుతాయి కదా, వాటికి వేస్తారేమో అనుకుంటున్నాను. ఇక్కడ మాకు చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు, చదువుకున్నాక కాకరగాయని కీకరగాయ అన్నారంట వాళ్ళెవరో. సో ఎంఎస్సీ చేసి ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా నాకు హనీ బీస్లో పోలన్ సాక్స్ ఉంటాయి, అంటే కాళ్ళ దగ్గర అలా సంచుల్లా ఉంటాయి, దాంట్లో పోలన్ దాచుకుంటాయి అని నాకు ఈరోజు తెలిసింది. మరి ఏం చదివానో ఏంటో కాలేజీలో. అసలు పార్టీ అంటే వీటిది కదా, మనుషుల్ని ఎవరిని పట్టించుకోకుండా మొత్తం ఉన్నవన్నీ అంటే ఈరోజే తినేయాలన్న దాని ఆత్రం చూడండి. ఇవన్నీ పెళ్ళిదండలు. సో ఇది మెయిన్ రోడ్కి సైడ్లో ఇంకొక చిన్న రోడ్డు వస్తుంది దాంట్లో. సో ఇక్కడ మనుషుల కన్నా హనీ బీసే ఎక్కువ ఉన్నాయి, మీరు చూసారో లేదో. అంటే ప్రతి కట్టిన అంటే కింద ఉన్న నేల మీద ఉన్నవి కాకుండా పైన ఉన్న ప్రతి ఫ్లవర్లో 2-3 ఉంటాయి హనీ బీస్. సో ఇవి వెళ్ళిపోయి అది మొత్తం ఇంట్లో పెట్టేసుకొని మళ్ళీ వస్తాయి. చూసారా శివగామి అమ్మ, ఆవిడకి కూడా అమ్మైపోయింది, సో అందుకే ఈవిడిని ఈవిడికి ఆ పేరు పెట్టింది. ఈ అవ్వ చెప్తుంది మా వయసులో ఉన్నప్పుడు ఆవిడ మాకంటే చాలా అందంగా ఉండేదంత. సో ఇక్కడ మాకు వాళ్ళైతే చాలా ఫ్లవర్స్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి మెయిన్ మార్కెట్, ఇందాక మీకు చూపించింది సైడ్ది. ఇది దీంట్లో ఇంకోటి డిఫరెంట్ ఫ్లవర్ ఉంది, తామర పూలు అని చెప్పి. ఇది ఫార్మర్స్ పండిస్తారు వాళ్ళ చెరువుల్లో వేస్తారు. ఇది ఒక్కొక్కటి వచ్చి 20 రూపాయలు. ఇది మెయిన్ మార్కెట్, దీని లోపల మొత్తం ఫ్లవర్సే ఉంటాయి. ఇది 10:00 ఓపెన్ అవుతుంది. సో ఇక్కడంతా విడిగా ఉన్నాయి. అండ్ ఇక్కడ వ్యాలంటైన్స్ డేకి ఒక్కొక్క ఫ్లవర్ వచ్చేసి చాలా ఎక్కువ రేటుకు పోతుంది. ఈ టైంలో మీరు ఎక్కడ చూసిన అన్ని ఫ్లవర్సే కనిపిస్తాయి. దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు కానీ ఆయన వల్ల చాలామంది జీవితాల్లో రోజులు గడుస్తున్నాయి.